ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని స్థానిక ఎంఆర్సీ సెంటర్ నందు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి డి సుజాత అధ్యక్షత వహించగా ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ డి సుజాత మాట్లాడుతూ సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో 3 ఉత్తమ ఉపాధ్యాయులు ఎస్సీ కుమార్, కసెటి జగన్ బాబు, బొప్పరాజు శ్రీనివాసులు, అలాగే ఉత్తమ సిఆర్పీలుగా మంచ ప్రభాకర్, టీపీ రారెడ్డి, జి బాలగురవయ్యలకు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని, అంతేకాకుండా విద్యాబోధనతో పాటు పాఠశాల అభివృద్ధికి చిత్తశుద్దితో వారందించిన చేయుతే ఈ అవార్డులు పొందటానికి అర్హులన్నారు. నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మండలంలో 2008లో తాడివరపల్లి డిఫెన్స్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అది ఎస్సీ పాలెం. అక్కడ పిల్లలను చూసి నాకు కొంచెం సేవా దృక్పథం అక్కడి నుంచే మొదలైంది. వీళ్ళు కనీసం రాసుకోవడానికి బుక్కులు లేవు, పెన్నులు లేవు, వీళ్ళు ఎలా చదువుకుంటారనే ఉద్దేశం మొదలైంది. అక్కడి నుంచి నేను డబ్బులు పెట్టి, నా సొంత డబ్బులు పెట్టి వాళ్లకు లామినేషన్ చార్ట్స్, ఇంగ్లీష్ కానీ గ్రామర్ కానీ వాళ్ళు చించేస్తారని చెప్పి ప్రింట్ తీసి దాన్ని లామినేషన్ చేయించి ప్రతి ఒక్కరికి షీట్ ఇవ్వడం, అలా బుక్స్ రాసేయడం, కాపీ రైటింగ్ రాసేయడం, అలాగా నాకు అలవాటయ్యి ప్రతి ఒక్కరికి భోజనం చేయడం ప్లేట్లు కూడా వాళ్ళకి నేను అక్కడ ప్లేట్లు అందించడం జరిగింది. అలాగే వాటర్ బాటిల్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఆ విధంగా అందించడం మొదలైంది. అక్కడ 1.5 ఇయర్ చేసిన తర్వాత ఓపైపల్లి వెళ్ళాను. అక్కడ కూడా 8 సంవత్సరాలు చేయడం జరిగింది. అక్కడ కూడా లేని వారి పిల్లలను చూడి వాళ్ళందరికీ తోడ్పాటు అందించడం, సేవా కార్యక్రమాలు అన్నీ చేయటం, అలాగే చెన్నారిపేట స్కూల్లో 3 సంవత్సరాలు చేయడం జరిగింది. అక్కడ కూడా ఎస్సీ పాలెమే. ఇక్కడ పిల్లలకు కొంచెం కొత్తగా ఏదైనా ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్లో కొత్త పాలసీ తీసుకొద్దామని ఉద్దేశము. ఎందుకంటే హై స్కూళ్ళకు మాత్రమే గవర్నమెంట్ డిజిటల్ ప్రొజెక్టర్లు ఇచ్చింది. నేను ఆలోచించి మా ఫ్రెండ్స్ అలాగే నేను కొంత డబ్బులు వేసుకొని ఆ ప్రొజెక్టరు అలాగే ఎల్సీడి స్క్రీను ఇవన్నీ విజువలైజేషన్ ద్వారా వాళ్ళకు ఎడ్యుకేషన్ చెప్తే వాళ్ళకు మెమరీ బాగా ఉంటుందని చెప్పి చెప్తుంటే కొంచెం వాళ్ళకు